నియామకాల విషయంలో ఒక విషయం చెప్పక తప్పదు అధ్యక్ష. మన రాష్ట్రంలో గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో అవకాశం ఉండదు అధ్యక్ష. అందులో ఏ రకంగా చూసినా కింద మీద వేసి ఎన్ని రకాలుగా చూసినా కేవలం 7-8 లక్షల మందికి కంటే ఎక్కువ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండవు. మరి ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, వొకేషనల్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ప్రతి సంవత్సరం మరి లక్షల మంది పిల్లలు ప్రతి సంవత్సరం ఉత్తీర్ణులు అవుతున్నారు, ప్రతి సంవత్సరం వారు ఉద్యోగ వేటలో ఉన్నారు. మరి వారికి ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇవ్వాలి?